ఈ నెల 7తో ఏపీ మంత్రులు ఇంటికే. ఈ ఇద్దరికే మినహాయింపు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి కావడంతో సీఎం జగన్ ఇక మంత్రివర్గ ప్రక్షాళనపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అనుకున్న విధంగానే ఈ నెల 11న కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం దిశగా ఆయన పావులు గదుపుతున్నారు. ఇందులో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే ఆయన అధికారులతో పాటు మంత్రులకు సంకేతాలు ఇచ్చేశారు. వాటి ప్రకారం వారు కూడా తాము చేయాల్సిన పనులపై క్లారిటీతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఏపీ కేబినెట్లో ఉన్న మంత్రుల్లో దాదాపు 90% మంత్రులు ప్రక్షాళనలో భాగంగా పదవులు కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో అనుకున్న పేర్లకు భిన్నంగా పలు కొత్త సమీకరణాలు తెరపైకి రావడంతో కేబినెట్లో ఉంటారని భావించిన వారు కూడా రాజీనామాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా 7 ఏప్రిల్ మంత్రుల మూకమ్మడి రాజీనామాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం వారికి షెడ్యూల్ కూడా ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 7న ప్రస్తుత మంత్రులతో సీఎం జగన్ కేబినెట్ భేటీ నిర్వహించబోతున్నారు. అందులోనే మంత్రులతో కలిసి జగన్ కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత చివరి కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే మంత్రివర్గంలో కొనసాగే పదవులు కోల్పోయే మంత్రుల పేర్లను వారికి తెలియజేయడంతో పాటు రాజీనామాలు చేయాల్సిన వారి జాబితా కూడా ఇచ్చే అవకాశం ఉంది. దాని ప్రకారం సదరు మంత్రులు కేబినెట్ భేటీ ముగిశాక నేరుగా సీఎంకే రాజీనామాలు సమర్పించనున్నారు. ప్రస్తుత కేబినెట్లో ఉన్న మంత్రుల్లో 2 మినహా మిగిలిన మంత్రులు ఈ నెల 7న కేబినెట్ భేటీ తర్వాత రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ తొలి కేబినెట్ ఏర్పాటు చేసినప్పుడు మంత్రి అయిన గుమ్మనూరు జయరామ్తో పాటు మధ్యలో కేబినెట్లో చేరిన మరో బీసీ మంత్రి వేణుగోపాలకృష్ణ కూడా తదుపరి కేబినెట్లో కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని వీరిద్దరినీ కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన వారంతా రాజీనామాలు చేయాల్సి ఉంటుంది. కేబినెట్లో ఉన్న 2 మంత్రులు మినహా మిగిలిన వారంతా తనకు సమర్పించిన రాజీనామాలని సీఎం జగన్ ఈ నెల 8న గవర్నర్ను కలిసి స్వయంగా అందజేయబోతున్నారు. వాటికి ఆమోదముద్ర వేయాల్సిందిగా గవర్నర్ను ఆయన కోరతారు. అలాగే కొత్త కేబినెట్ను 11న ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం జగన్ గవర్నర్కు సమాచారం ఇచ్చారు. దాని ప్రకారం ఈ నెల 11న కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇందులో కొత్తగా 23 మందికి ఛాన్స్ ఇవ్వబోతున్నారు. కొత్త జిల్లాలు సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గం కూర్పుపై ఇప్పటికే పూర్తయిన కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది.